నా పేరు కోటేశ్వరరావు. మాది గుంటూరు జిల్లా కావూరు గ్రామం చెరుకుపల్లి మండలం. నేను ధ్యానంలోకి 2015లో రావడం జరిగింది. ధ్యానంలోకి వచ్చే ముందే 2004లో సారథి ప్రోగ్రాం ఉందని సాధనగర్లో పాంప్లెంట్ అందింది. కానీ ఆ ప్రోగ్రాంకి వెళ్ళలేకపోయాను. మళ్ళీ 2014లో పాంప్లెంట్ అందింది. అంతకు ముందు నుంచే ధ్యానం గురించి చాలా శ్రద్ధ ఉంది. కానీ ధ్యానం గురించి ఎవరు చెబుతారని ఎదురు చూస్తున్నాను. నా ఫ్రెండ్ నవీన్ ద్వారా ధ్యానం గురించి తెలిసింది. అప్పటి నుంచి ధ్యానం కంటిన్యూ చేస్తున్నాను. నాకు ధ్యానంలోకి రాకముందు మోకాలు సమస్య వచ్చింది, మోకాలు వాపు వచ్చింది. దానికి ట్రీట్మెంట్ ద్వారా నయం చేసుకున్నాను. తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత రెండో కాలు ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఎటువంటి మందులు వాడకుండా ధ్యానం ద్వారానే నయం చేసుకున్నాను. తర్వాత నాతో పాటు మా అబ్బాయి కూడా ధ్యానం చేస్తూ ఉంటాడు. మా అబ్బాయికి సైట్ ప్రాబ్లం వచ్చింది. ధ్యానం చేస్తూ ఉంటే సైట్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. కనుక ఎంత మంచి ఉపయోగం ఉన్న ధ్యానాన్ని అందరూ చేసి జ్ఞానాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. పిఎంసీ ఛానల్కు ధన్యవాదాలు. జై హో పత్రిజీ, జై జై పత్రిజీ.